మీ హాబీస్ ఏంటండి? హాబీస్ సింగింగ్ కాకుండా పెయింటింగ్ చేస్తాను, క్రాఫ్ట్స్, చాలా క్రాఫ్ట్ వర్క్ చేస్తాను. అంటే క్రియేటివిటీ నా ఇదన్నమాట, ప్లస్ పాయింట్ అన్నమాట. చూసినా దాంతో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అన్నమాట. ఒక పేపర్ ఇచ్చినా దాంతో ఏదైనా ఫ్లవర్ ఏదో చేసేయాలనిపిస్తుంది. అలా ప్రతిది ఏది ఇంట్లో వేస్ట్ గా ఉన్న వాటితో కూడా నేను క్రియేట్ చేసి ఏదో ఒక ఆర్ట్ పీస్ ఉపయోగంగా తయారు చేసుకుంటాను అన్నమాట. ఇంకా ఇంకేంటి హాబీస్ మీకు? ఇంకా నేను రంగోలీ పూకలం అంటే ఓణంకి పువ్వులతో ముగ్గులు వేస్తారు కదా, అవి రంగులతో అవన్నీ చాలా పార్టిసిపేట్ చేశాను. ఒక 100కి పైగా పార్టిసిపేట్ చేశాను, స్టేట్ లెవెల్ లో వచ్చాయి అన్నమాట, చాలా ప్రైజ్లు వచ్చాయి. ఓకే, అయితే ఒక సింగర్ గా నేను పోయెట్రీ పోయెట్ ఆల్సో ఓకే పోయెట్రీ రాస్తాను. అంటే మీరే రాసుకుని మీరే ట్యూన్ చేసుకుని మీరే పాడిన సందర్భం ఏమైనా ఉందా? ఏమైనా పాటలు ఉన్నాయా? నేనే రాసి ట్యూన్ చేసినవి ఉన్నాయండి. ఓకే, ఒక భారతమాతకి సంబంధించిన పాట ఒకటి రాశాను. ఒక పల్లవి పాడండి. భారత దేవీ వందనం, బంగారు భూమి వందనం, ఏడు స్వరములు పాటగా మారగా కోటి గళముల కీర్తనం. భారత దేవీ వందనం. ఓకే, చాలా బాగుందండి. అయితే మీకు ఇంకా ప్రాబ్లం లేదనమాట, మీరే రాసేసుకుని, రచయిత మీరే కాబట్టి, మ్యూజిక్ డైరెక్టర్ మీరే కాబట్టి, సింగర్ కూడా మీరే కాబట్టి, ఖచ్చితంగా ఏదైనా క్యాసెట్స్ గానీ ఏమైనా తయారు చేసే ప్లాన్ ఉందండి? అంటే ఆల్బమ్ ఏమైనా తయారు చేసే అవకాశం ప్లాన్? గజల్ సిడియే చేయాలనుకుంటున్నాను. ట్యూన్ చేసుకుని మీరు సొంతంగా పాడాలనుకుంటున్నాను. ఓకే, గజల్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారా? ఇన్స్పిరేషన్ శ్రీనివాస్ గారే. నేనే అంటే కొన్ని ఆయన పాడినవి ట్యూన్లు యాజ్ ఇట్ ఈస్ గా నేర్చుకుని పాడుతున్నాను, కొన్ని నేను సొంతంగా ట్యూన్ చేసుకుంటున్నాను. కాకపోతే రైటర్స్ చాలా మంది ఉన్నారు. శ్రీ వెంకటేశ్వరరావు గారు, రెంటాల వెంకటేశ్వరరావు గారు నాకు మెయిన్ ఇన్స్పిరేషన్. ఆయన రచనలు చాలా బాగుంటాయి. సీనారాయణ గారు ఏమీ పాడలేదండి? సీనారాయణ గారు ఇంతవరకు నేను పాడలేదు. ఓకే అండి. తర్వాత మీరు ఇంట్లో ఒక తల్లిగా ఉన్నారు, అలాగే ఒక భార్యగా, అలాగే ఒక గృహిణిగా, ఒక సింగర్ గా ఉన్నారు, ఇంకా ఏమైనా కోణాలు ఉన్నాయా మీలో? అంటే వర్క్ ఎంప్లాయ్? ఓకే, ఇన్ని మెయింటైన్ చేస్తున్నారంటే మీ సీక్రెట్ ఏంటండి దాంట్లో? సీక్రెట్ ఫ్యామిలీ కోఆపరేషన్. ఓకే, మెయిన్ మెయిన్ సీక్రెట్ అదే. అంటే నాకు డెడికేషన్ కూడా, అంటే ఇది ఏదైనా చెయ్యాలనుకుంటే అది అయిపోయేదాకా నాకు నిద్ర పట్టదు అనమాట. నేను మిగిలినవన్నీ సాక్రిఫైస్ చేస్తాను. అంటే భోజనం, నిద్ర, ఇంకా మిగిలిన టీవీ చూడడం, ఇలాంటి కొన్ని తీసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఆ పని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ఎక్కువగా. సో దానికి నేను కాన్సన్ట్రేట్ చేయడానికి నాకు ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ చేస్తారు. అంటే నేను ఆ టైంలో కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నాను అంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ప్లస్ నాకు కావాల్సిన ఇంకేమైనా పనులుంటే వాళ్ళ నా పనులు కూడా వాళ్ళే చేసేసి ఇలా నాకు విపరీతమైన సపోర్ట్ ఇంట్లో. ఇంట్లో పిల్లలు కూడా మీకు సపోర్ట్? పిల్లలు ఇద్దరు బాబులు, పెద్ద బాబు ఇంజనీరింగ్, చిన్న బాబు మెడిసిన్ చదువుతున్నాడు మెడికో. వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్, నేను ఏం చేసినా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు పాడుతుంటారండి? వాళ్ళిద్దరు ఆర్టిస్ట్ అండి, బాగా ఆర్ట్ వేస్తారు. వాళ్ళకి పెయింటింగ్ వేస్తారు. పెయింటింగ్ మామూలుగా నేచురల్ గా వచ్చింది అనమాట స్కిల్ అందరికి, ఇంట్లో జెనెటికల్ గా వచ్చింది అనమాట. తర్వాత మీరు మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? పేరెంట్స్ అసలు నాకు మ్యారేజ్ అయ్యే వరకు చాలా సపోర్ట్. వాళ్ళిద్దరు నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా పోటీలకు తీసుకెళ్ళడం, చేయించడం, మార్నింగ్ లేపేసి పాడించడం, ఇవన్నీ నాన్నగారు చేసేవారు. అమ్మ ఎప్పుడు నాకు చాలా సపోర్ట్. ఇప్పటికీ మా మదర్ షీ 68 నో, ఇప్పుడు కూడా ఎక్కడైనా పేపర్లో పడితే నాకు వెంటనే చెప్పేసి దానికి వెళ్ళు, దీనికి వెళ్ళు అని చెప్పడం ఇప్పటికీ ఈ రోజు వరకు. ఓకే, అలా కాంపిటీషన్స్ వెళ్ళినట్లు మీకు గెలుపొందిన ప్రైజెస్ ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయండి, నేను లెక్క పెట్టలేను. చిన్నప్పుడు ఎక్కువ కాంపిటీషన్స్, ఇప్పుడు కాంపిటీషన్స్ వెళ్ళను కానీ ఇంకా ఇప్పుడంతా పెర్ఫామ్ చేయడంలోనే ఉన్నాను కాబట్టి కాంపిటీషన్స్ అంటే ఏం లేవు. వాయిస్ సంబంధించిన ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుంటారా? ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా? జాగ్రత్తలు అంటే ఇంట్లో వాళ్ళ మీద ఎవరి మీద అరవను, అరవకూడదు అని మాకు. ఓకే, అది అదొక జాగ్రత్త కదా. ఎప్పుడు కూల్ గా ఉండడానికి ప్రయత్నిస్తాను, ఎవరి మీద కోపం రాదు పెద్దగా, ఎందుకంటే అలా కోపం వచ్చే విధంగా కూడా వాళ్ళు ఉండరు. ఉండరు. సో అందరు ఫ్రెండ్లీగా, ఇంట్లో అసలు మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది కాబట్టి. అంటే చెప్తూ ఉంటారు కదా, జీలకర్ర, వాటర్, ఇలాంటి మిరియాల పాలు, ఇలా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారా? ఎలాంటి ఉపయోగపడతాయి అంటారు గొంతు? అదే మిరియాల పాలు చాలా బాగా క్లియర్ చేస్తుంది. ఓకే అండి. ఇదో 2 FM రెయిన్బో, ఇదో అలరించే కెరటం. అలరించే కెరటం లో మనం వనిత ప్రోగ్రామ్ లో ఉన్నాము. జ్యోతిర్మయ్య గారికి మరొకసారి వెల్కమ్ చెప్పేద్దాం.
వెల్కమ్ బ్యాక్ అండి జ్యోతిర్మయ గారు. జ్యోతిర్మయ గారు, మీరు ఆకాశవాణికి సంబంధించి మా స్టేషన్ తో ఏమైనా మీకు సంబంధం ఉందా అండి? నేను 5 సంవత్సరాలు చెన్నైలో ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా ఉన్నానండి. 1996 నుంచి 2001 వరకు అక్కడ అంటే తమిళ దీంట్లో ఉన్నాను, గ్రూప్ లో తమిళ తెలుగు కూడా మధ్య మధ్యలో తెలుగు కూడా పాడాను. బాగా వచ్చండి. తమిళ బాగా ఎలా వచ్చింది మీకు తమిళ సంబంధించి? మేము 20 ఇయర్స్ మా వారు ఉద్యోగరీత్యా తమిళనాడులో ఉన్నాము. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఆయన సైంటిఫిక్ ఆఫీసర్ గా చేశారు, అక్కడ ఉన్నామాట. అందుకని అక్కడ ఆడిషన్ కు వెళ్ళాను. అక్కడ 5 ఇయర్స్ బీగ్రేడ్ చేశాను. మరి మీకు నేర్చుకోవడం ఇబ్బంది అనిపించలేదు తమిళ? అంటే ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది, తెలుగులో రాసుకుని తమిళ్లే తెలుగులో రాసుకుని అలాగే పాడేదాన్ని. ఓకే, ఇప్పటికి తమిళ ఫ్లూయెన్సీ వచ్చాయండి. ఓకే ఓకే, బహుభాషా కవితలు అన్నమాట. తర్వాత గజల్స్ మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కదా, ఇంకొక గజల్ మా ఫ్రెండ్స్ కోసం పాడగలరు చివరిగా? అంటే ఇంతవరకు 4-5 గజల్స్ పాడి వినిపించారు, ఇంకొక పాట మా ఫ్రెండ్స్ కోసం వినిపిస్తే గనక. తప్పకుండా అండి. ఈ పాట శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు గారు రాశారు, దీని ట్యూన్ నేనే చేసుకున్నాను. అయితే ఇది మెయిన్లీ ఒక ఇన్స్పిరేటివ్ సబ్జెక్ట్ తో ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన పాట. చేదకుంటే బావి నీరు చెడిపోతుంది, వాడకుంటే ప్రతిభకున్న వడిపోతుంది. చేదకుంటే బావి నీరు చెడిపోతుంది, వాడకుంటే ప్రతిభకున్న వడిపోతుంది. కలిముందని బలిముందని కళను విడవకు, కలిముందని బలిముందని కళను విడవకు. తప్పు సుమా తప్పు సుమా గుండెలోని తడిపోతుంది, తప్పు సుమ గుండెలోని తడిపోతుంది. చేదకుంటే బావి నీరు చెడిపోతుంది, వాడకుంటే ప్రతిభకున్న వడిపోతుంది. చెలిమి మల్లె చెండు, చెలిమి మల్లె చెండు స్వార్థ చింత తగిలితే, చెలిమి మల్లె చెండు స్వార్థ చింత తగిలితే. ముప్పు సుమా ముప్పు సుమా ఎదలతికే ముడిపోతుంది, ముప్పు సుమా ఎదలతికే ముడిపోతుంది. చేదకుంటే బావి నీరు చెడిపోతుంది, వాడకుంటే ప్రతిభకున్న వడిపోతుంది. ఓకే, చాలా బాగుందండి పాట. మీరు ట్యూన్ చేశారు కదా, ఇంకా చాలా బాగుంది. ఇంకో చివరి క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్ గా శాస్త్రీయ సంగీతానికి లేదంటే లలిత సంగీతానికి వేసే తాళం మామూలుగానే ఉంటుంది, కానీ గజల్కి వచ్చేసరికి ఎదురు తాళం వేస్తుంటారు, దానికి దీనికి మీకు తేడా ఏంటండి? అంటే ఈ మన మన తెలుగులో గజల్స్ పెద్ద లలిత సంగీతం లాగే ఇంచుమించుకుంటూ ప్రత్యేకంగా ఏమి అంటే, మనం పాట స్టార్ట్ అవుతుంది, పాట స్టార్ట్ అయిన కాసేపటికి 2 అవగానే అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల కొంచెం పాడే వాళ్ళకి అంటే కాన్సన్ట్రేషన్ మ్యూజిక్ మీద పెడితే గనక పాట పాడలేం, అలా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మన సొంత ఇన్స్ట్రుమెంట్ తోనే మనం ప్రెజెంట్ చేయాలి, దీన్ని ఎక్కువగా దీనికి సంగీతంతో అటాచ్మెంట్ ఉండదు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వాళ్ళకు వాళ్ళు తాళం వేసుకోవడం కోసం ఏదో ఒక చిన్న పరికరం ఉంటే చాలన్నమాట. అంటే దీంట్లో యాక్చువల్లీ తెలుగు అని కాదు, ఏదైనా గజల్ అనేటప్పటికి ఏంటంటే ప్రియమైన వాళ్ళతో ఇష్టమైన వాళ్ళతో సంభాషించడం. గజల్ అనే దానికి అర్థం ఏంటంటే ఇష్టమైన వాళ్ళతో సంభాషించడం. ఆ సంభాషణని పాటలు మధ్య మధ్యలో పాటలుగా మాటలుగా సంభాషణ ఎంతే, గజల్ అంటే పాట కాదు. అందుకని ఏంటంటే దీనికోసం మనకి సెల్ఫ్ కంట్రోల్ లో ఒక సాధనం ఉండాలన్నమాట. అందుకని ఎప్పుడు కావాలంటప్పుడు పాడేటప్పుడు వాయించుకుంటూ మాట్లాడుతూ. కంజీర కాదు, నేను వేరే సాధనంతో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట. ఆడవాళ్ళు ఇంతవరకు ఎవరు సో నేను కొత్తగా ఒక కొత్త పరికరంతో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, మీ పేరుతో మీ వాయిస్ లో ఒక గజల్ సిడీ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాఫ్ అన్ అవర్ సేపు ఆఫర్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఓకేనండి, చెప్పండి.
ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఒక గజల్ సింగర్ గా గుర్తింపు తెచ్చే విధంగా మీరు నాకు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు, మన పరిచయం చేసినందుకు చాలా సంతోషం. ఓకే అండి, మీకు కూడా అరగంట సేపు మన ఫ్రెండ్స్ తో మీ అనుభవాలని అలాగే మీ సింగ్ మీ పాటలతో మాటలతో చక్కగా అలంకరించినందుకు మీకు కూడా మా ఎఫ్ఎం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా జ్యోతిర్మయ గారు ఎంత చక్కగా ఆమె సింగింగ్ గురించి, గజల్స్ గురించి ఎలా పాడుతున్నారు, తన అనుభవాల్ని చిన్నప్పటి నుంచి ఎలా చేశారన్నది మనతో పంచుకున్నారు. ఆమెకి మన రెయిన్బో తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.